విశాఖలో జీవీఎంసీ ఎన్నికలకు నగారా మోగింది. గత ఏడాది మార్చిలో వాయిదా పడిన ఎన్నికల ప్రక్రియను పునఃప్రారంభిస్తూ ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేశారు. దీంతో విశాఖ జీవీఎంసీ ఎన్నికల పిడిలో కోడ్ అమల్లోకి వచ్చింది. గతంలో నిలిచిపోయిన ప్రక్రియ నుంచే మొదలు పెట్టారు అధికారులు. ఈ నెల 17న పాడేరు డివిజన్లో జరిగే పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. 237 పంచాయతీలు 1465 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని, 635,000 మంది ఓటర్లు ఉన్నారని, పోలింగ్ విధులకు 6,029 మంది సిబ్బందిని వినియోగిస్తున్నామని తెలిపారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ అనకాపల్లి ఎన్టీఆర్ మైదానం, చోడవరం డిగ్రీ కాలేజ్ మైదానం, యలమంచలి గూరప కళ్యాణ మండపం నుంచి పోలింగ్ సిబ్బంది తరలి వస్తున్నారని కలెక్టర్ వివరించారు. స్పెసిఫిక్ ఇష్యూస్ ఏదైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఎట్లా చేయాలన్నది ఆన్గోయింగ్ కాబట్టి ఆన్గోయింగ్ గా లేదా మళ్ళీ ఫ్రెష్ పర్మిషన్ తీసుకోవాలా? లాంచింగ్ అయింది, సో కొన్ని చోట్ల డిస్ట్రిబ్యూషన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. కంటిన్యూస్ రివ్యూ మీటింగ్స్ కూడా జాయింట్ కలెక్టర్స్ తో జరిగినాయి. సో అది ఇప్పుడు యాజ్ ఆన్ టుడే అది ఆన్గోయింగ్ అవుతుందా లేదా కొత్త ప్రోగ్రామ్ అవుతుందా అనేది కమిషన్ నుంచి క్లారిటీ. ప్రమాదాలు ప్రత్యేకంగా టెక్నికల్ రీజన్స్ అన్ని కూడా దిస్ కమిటీ హ్యాస్ టు ఇన్ఫార్మ్. మనకి మామూలుగా బ్రేక్ గా మనకి తెలిసింది ఏంటంటే కార్లకు అత్యంత ప్రాథమికంగా మనకి తెలిసింది బ్రేక్ ఫెయిల్యూర్ ఇస్ ద రీజన్. బస్సు సర్టిఫికేషన్స్ పరంగా అన్ని కూడా కరెక్ట్ గానే ఉన్నాయి, అది వెరిఫై చేయడం జరిగింది. ఇంకా బస్సులో ఉన్నటువంటి బ్రేక్స్ స్లిప్ అయినాయా ఫెయిల్ అయినాయా లేదా డ్రైవర్ నెగ్లిజెన్స్ ఉందా అన్నది మాత్రం కమిటీ నిర్ధారిస్తారు. బట్ మాకు అందిన సమాచారం డ్రైవర్ ఫీడ్బ్యాక్ కానీ ఇతరత్ర తీసుకున్నప్పుడు బ్రేక్ ఫెయిల్ అయిపోయింది సార్, కంట్రోల్ చేయలేకపోయాం అన్నది అయితే చెప్పడం జరిగింది. సో వీ హావ్ టు వెయిట్ ఫర్ ద కంప్లీట్. ఇంకా మనం 13 మందిని పంపించేసాం, టోటల్ గా మన దగ్గర 23 మంది వచ్చిన సంగతి మీకు తెలిసిందే. 27 మందిలో 4 అక్కడికక్కడే మృతి చెందారు.